రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తుందన్నారు. కేటీఆర్ బినామీ పేర్లతో 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మించాడని ఆరోపించారు. అవినీతి అక్రమాలు బయట పెడితే కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నారు. మంత్రి కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గండిపేట హిమేద్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో 111 జీవో అమల్లో ఉన్నా బినామీల పేరిట మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించాడని ఆరోపించారు. ఇదేమని అడిగితే తమకు సంబంధం లేదని, లీజుకు మాత్రమే తీసుకున్నారని చెబుతున్నారన్నారు. అక్రమ నిర్మాణాలను తొలగించమని చెప్పిన మంత్రి వాటికి రక్షకుడుగా మారారని ఆరోపించారు. 111 జీవో అమలు చేయాలని కోరిన కాంగ్రెస్ నేతలపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ గారికి ప్రగతి భవన్, ఎరవలి క్షేత్రం, కొడుకు ఏదైతే ఉందో జన్వాడ క్షేత్రం, ఇందుకేనా తెలంగాణ కోరుకున్నది? మరి అక్రమ నిర్మాణాలకు పరిరక్షకుడుగా కొనసాగుతున్నటువంటి మరి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు కేటీఆర్ గారు వీళ్ళ మంత్రిగా కొనసాగే నైతిక మోరల్ మొరాలిటీ మీకు ఉన్నదా? మీరు ప్రశ్నించుకోండి అంటూ మేము అనేది, అక్రమ నిర్మాణాలను తొలగించడానికి, పర్యావరణ పరిరక్షణకు, మీ పట్టణ ప్రగతి, ఆ పట్టణ ప్రగతిలో భాగంగా ఏదైతే ఉందో అక్రమ నిర్మాణాలు తొలగించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలంటే కాంగ్రెస్ లో మటకపై చేర్లు పెడతారు. మంత్రి గారు ఏదైతున్నదో, అక్రమ నిర్మాణాలు పరిరక్షకుడు ఏదైతున్నదో ఆయన అండగా నిలబడతాడు. ఆయన మంత్రి పదవి. దళితుల అభివృద్ధికి 3 ఎకరాల భూమిస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశాడని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల్లో హామీలు ఇచ్చిన సీఎం అవేవీ అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ గా ప్రీతం పదవీ స్వీకార కార్యక్రమానికి నేతలు హాజరయ్యారు. ఒక దళితుణ్ణి సీఎల్పీ నేతగా చూడలేక శాసనసభ్యులను లాక్కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని ఆరోపించారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. కేసీఆర్ 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పాడు, కానీ ఇంతవరకు ఇవ్వకపోగా భారత రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్, అది జనాభా దామాంశ ప్రకారం ఆటోమేటిక్ గా పెరిగేటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఎస్టీలకు, ఎస్సీల సంఖ్య బట్టి రిజర్వేషన్ కూడా పెంచాలి. కానీ చాలా కుట్రపూరితంగా కావాలనే కేసీఆర్ ఎస్టీ సోదరులకు ఆ రిజర్వేషన్ పెంచకుండా ముస్లిం మైనార్టీ సోదరుల రిజర్వేషన్ తో దీన్ని కలిపి కేంద్రానికి పంపించి కావాలనే దాన్ని ఆ ఫైల్ తొక్కిపట్టి రిజర్వేషన్ రాకుండా చేశారు. రాష్ట్రంలో అణగారిన వర్గాలకు అండగా నిలబడి ప్రజా ఉద్యమాలకు కాంగ్రెస్ సిద్ధమవుతుందన్నారు నేతలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో దళితులు కీలక పాత్ర పోషించారని చెప్పారు. తెచ్చుకున్న తెలంగాణలో దళితులు అణచివేతకు గురవుతున్నారని ఆరోపించారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రాజయ్య గారు పాపం దోతి గట్టుక తిరిగిండు కొన్ని రోజులు, దోతి గట్టుకం తిరగంగానే ఎక్కడో ఎవరికో అసూయ పుట్టుకొచ్చింది, అవినీతి పరుడు అని చెప్పని ముద్రేసేసి ఆయనను తీసేసిండ్రు. ఆ అవినీతి ఏందే ఇంతవరకు చెప్పండి అంటే 6 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ఆయనకు సంబంధించిన అవినీతి లేదు, దళిత ముఖ్యమంత్రి లేదు, వచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిని అన్యాయంగా లాక్కున్నటువంటి ఒక పరిస్థితి కూడా చూసినాం. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కష్టపడి ఎస్సీ ఎస్టీ సప్లాన్ తెస్తే ఇవాళ ఎస్సీ ఎస్టీ సప్లాన్ తెలంగాణ రాష్ట్రంలో అమలు కావట్లేదు. చట్ట ప్రకారంగా, న్యాయం ప్రకారంగా, ధర్మం ప్రకారంగా దళితుల కోసం ఖర్చు పెట్టవలసినటువంటి డబ్బును, బడ్జెట్ లో ఖర్చు పెట్టవలసిన డబ్బును ఇవాళ ఖర్చు పెట్టట్లేరు, మన నోట్లో మన్ను కొడతా ఉన్నారు. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ నేతలంతా ఒకే వేదికపైకి రావడంతో కార్యకర్తల్లో జోష్ కనబడింది.